అతి వినయం దూర్తలక్షణమన్నారు. అది ఎంతవరకు నిజమో తెలియదు, కానీ ఈ కాలంలో కాగడా పట్టుకుని వెతికినా వినయము కనిపించదు. ప్రతి ఒక్కరూ మహారాజే, తప్పనిసరి అయితేనే తల వంచుతారు. మంచి చెడ్డ, నీతి న్యాయం, పెద్ద చిన్న అనే మాటలకు అర్థాలు మారిపోయాయి. పెద్దవాళ్లను గౌరవించకపోవటం కాలానుగుణంగా వచ్చిన మార్ప, ధర్మాత్ములను శ్లాఘించకపోవటం ప్రకృతిలో చోటు చేసుకున్న పరిణామమా, విచ్చలవిడితనం, ఆకతాయితనం, దుర్మార్గత్వం, జీవన శైలిలో వచ్చిన సహజమైన మార్పుల కానే కాదు. ఏది సహజమో ఏది అసహజమో తెలుసుకోవాలి. ఏది అపరాధమో ఏది స్వయంకృతాపరాధమో గ్రహించాలి. వినయము బానిసత్వ చిహ్నమని, ఊడిగము చేసేవాళ్ల లక్షణమని అనుకుంటే అది మన తప్పు. వినయమే విద్యా సంపన్నుల లక్షణం. వినయమే నిజమైన పాండిత్యానికి భూషణం. వినయము లేని ఏ విద్య ప్రకాశించదు. సహజముగా వినయ గుణం కలిగిన వారు ఎదిగిన కొద్దీ ఒదుగుతారు, ఒదిగిన కొద్దీ ప్రకాశిస్తూ ఉంటారు. సూర్యుడు ఎంతో గొప్పవాడు, సూర్యోదయం ఎంతో ఆనందకరముగా ఉంటుంది. కానీ ఆయన లోకములోకి వస్తున్నాడంటే ఏ మేళతాళాలు ఉండవు. ఎంతో నిరాడంబరముగా, సాదాసీదాగా తన పని తాను చేసుకుపోతాడు. ఇంద్రాది దేవతల్లో తానూ ఒకటిగా ఉన్నాడు. అష్ట దిక్పాలకులలో తానూ ఒకటిగా ఉన్నాడు. నవగ్రహాలలో తానూ ఒకటిగా ఉన్నాడు. కానీ ఇంద్రుడు ముందు తల ఉంచుతాడు, భూమికి కావలసిన శక్తిని పంచుతాడు. వినయముగా ఉండి ప్రకాశించడం ఎలాగో సూర్యుణ్ణి చూసి తెలుసుకోవాలి. చంద్రుడు, వాయువు, అగ్ని అందరూ ఇంతే. మహామహాశక్తులే విష్ణువు ముందు తల ఉంచుతాయి, వినయ విధేయతలు ప్రదర్శిస్తూ ఉంటాయి. మరి మనకెందుకీ గర్వం, మనకెందుకీ అహంకారం? మంచితనానికి మించిన భూషణము లేదు, వినయానికి మించిన సంపద లేదు. పారిజాత పుష్పానికి ఇచ్చే గొప్పదనం గడ్డి పువ్వుకు లేకపోయినా దాని స్థానములో అది కూడా గొప్పదే కదా. ఎవరి స్థానంలో వాళ్ళు ఉంటూ ఇతరుల స్థితిని గుర్తించి గౌరవించాలి, అది తప్పు కాదు. ఇలా మనం ఒక రోజున ఉన్నత స్థితికి చేరుకుంటాం. ఒక గొప్ప చిత్రకారుడు వినయము లేకపోతే అతని పరిస్థితి ఏమిటి? ఒక గొప్ప సంగీత విద్వాంసుడు వినయము లేకపోతే అతని భవిష్యత్ ఏమిటి? నిజం చెప్పుకోవాలంటే వినయము లేకుండా గొప్పతనం రాదు. ఒకవేళ వచ్చినా అది నిలబడదు. ఎవరూ దీన్ని కాదనలేరు.